हाय दिस इज वर्णा ए टू जेड चैनल मनम पुदीना पचड़ी विधंगा चेयालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु पुदीना नालुगु एंडमिरपकायलु कोंचेम उप्पु कोंचेम चिंतपंडु जीलकर्र एल्लुल्लिपाय तालिंपुकि तालिंपु गिंजलु ओक एंडमिरपकाय करिवेपाकु वीटन्निंटिनी मनम मुंदुगा सिद्धं चेसुकुन्नट्टयिते पुदीना आकुनि शुभ्रंगा कडिगुंचुकोवालि। नेनु मुंदुगा बांडी मीद कोंचेम आयिल् वेसि एंडमिरपकायल्नि वेपुकुंदाम्। వేగిన తర్వాత వాటిని దోరగా వేపాలి, రెడ్ కలర్ లో రావాలి। చక్కగా వేపిన తర్వాత వాటిని పక్కకి తీసి ముందుగా కడిగుంచుకున్న పుదీనా ఆకుని అందులో వేద్దాం। అందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసినట్టైతే చాలా బాగుంది। పుదీనా ఆకు ఎంత సేపు పట్టదు, ఈజీగానే ఫ్రై అయిపోతుంది, 2-3 మినిట్స్ లోనే మగ్గిపోతుంది। పుదీనా వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, పుదీనా తింటే చాలా మంచిది। मन को आलरेडी पुदीना माउथ फ्रेशनर का वाड़तारु, अलागे हेल्दी की चाला मंचिदि काबट्टी पुदीना ने एक्कुवगा वाड़ते मंचिदि अंटारु। इदि मा पेरट्लो पुदीना नेनंडी, नेनु इंट्लो पेट्टानु, चक्कगा मोक्कल्लो बागा पेरिगिंदि आ पुदीना ने। इप्पुडु नेनु पच्चडि चेयबोतुन्नानु, चूसारा एला मग्गिपोयिंदो। अला मग्गिपोयि 2-3 मिनिट्स लोने मग्गिपोतुंदि। अला कोंतसेपु मग्गनिंचिन तर्वात दान्नि मनं आरबेट्टुकुंदां। आरबेट्टुकुन्नाक ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, అదే విధంగా రెండు ఎల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, చింతపండు వేసేసి మిక్సీ పడదాం। చూసారా ఎలా అయిందో। దీనిలో మనం ఫ్రై చేసుకున్న పుదీనా ఆకును కూడా వేసి ఫ్రై మిక్సీ పడదాం। చూడండి రెడీ అయిపోయింది ఇది పుదీనా పచ్చడి। ఇప్పుడు పోపు పెట్టుకుందాం। కొంచెం బాండిలో 2 చెంచాల నూనె వేసుకొని ఒక 8 మిరపకాయ ఇందాక రెడీగా పెట్టుకున్న తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం। ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని పచ్చల్లో కలిపేసి సరే అయిపోతుంది పచ్చడి। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। పుదీనాతో గార్నిష్ కూడా చేశాను। యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అండి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।